వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ ఐ ప్రొడక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది లిమిటెడ్ రిలీజుల్లో డీసెంట్ కలెక్షన్ పరుగున స్టడీగా కొనసాగించింది కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ మాత్రం పేస్ చేయడం గగనమే ఐదు రోజులు సండే అడ్వాంటేజ్ తో జోర్ చూపుతుంది అనుకున్న వర్షాల ఇంపాక్ట్ వల్ల కొన్ని చోట్ల కలెక్షన్ ని గండిపడి మొత్తం మీద సినిమా నాలుగవ రోజు కన్నా కూడా తక్కువ వసూల్నే సాధించింది సినిమా మొత్తం మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నుంచి సిక్స్ క్రోర్స్ దాకా వెళ్తుంది అనుకున్నా కానీ మొత్తం మీద ఐదవ రోజున ఫైవ్ పాయింట్ ట్వంటీ త్రీ క్రోర్స్ రేంజ్ లోని షేర్ ని మాత్రమే సినిమా సొంతం చేసుకుంది మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ అయింది ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాళ్ళు తొంభై ఒక కోట్ల రేంజ్లో ఉండగా సినిమా తొంభై రెండు కోట్ల రేంజ్కి బ్రేక్ ఈవెంట్ టార్గెట్లో బరిలో దిగగా ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత సినిమా ఇంకా ఫార్టీ టూ పాయింట్ ట్వంటీ నైన్ కోట్ల రేంజ్లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక సినిమా వర్కింగ్ టెస్ట్లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి ముఖ్యంగా గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్కి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి మూవీకి తగినైన థియేటర్స్ ని కేటాయించకపోవడం గాడ్ ఫాదర్ వస్తున్న పిఎస్ వన్ని థియేటర్స్ నుంచి తీయడానికి నిరాకరించారు పిఎస్ వన్ తెలుగులో ఆల్రెడీ ఫ్లాప్ అయింది ఈ మూవీని ఇంకా థియేటర్స్లో ఉంచడానికి గల కారణం దిల్ రాజ్కి తెలియాలి దీనివల్ల గాడ్ ఫాదర్కి ఆశించిన స్క్రీన్స్ లభించలేదు మరోపక్క నాగార్జున గోస్ట్ కూడా ఇదే రోజు రిలీజ్ అవ్వడం కూడా గాడ్ ఫాదర్ కి మైనస్ అయ్యింది ఇది ఏమైనా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ కలెక్షన్స్ పరంగా బిలో యావరేజ్ గానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్